కల్మషం లేని నవ్వులతో ముద్దులుడికే మన చిన్నారుల ఉన్నతి కోసం చేయని తపస్సుండదు. తల్లిదండ్రులు పిల్లల చదువుల గురించి, వారి భవిష్యత్తు గురించి ఎన్నో కలలుగంటారు. ఈ యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులకు తమ పిల్లలను స్కూల్ బస్సుల్లో పంపడం ఒక్కటే మార్గం. తరచూ జరుగుతున్న స్కూల్ బస్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పిల్లల సంపూర్ణ సురక్షిత స్కూల్ బస్ ప్రయాణానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించబడ్డాయి. సిబ్బంది విధులు, బాధ్యతలు. స్కూల్ బస్ నడిపే డ్రైవర్ వయసు 60 సంవత్సరాలకు మించకూడదు. డ్రైవర్ నియామకాన్ని పేరెంట్స్ కమిటీకి తెలియజేయాలి. డ్రైవర్ ఆర్టీఏ నిర్వహించే రిఫ్రెషర్ కోర్సుకు తప్పక హాజరు కావాలి. అటెండెంట్ వాహనాన్ని నడపకూడదు. మేనేజ్మెంట్ మరియు పేరెంట్స్ కమిటీ విధులు. ప్రిన్సిపాల్ మరియు పేరెంట్స్ కమిటీ ప్రతీ నెల వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వైపర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, కంప్లైంట్ రిజిస్టర్లోని ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలి. స్కూల్ బస్సులో ప్రతిరోజు ఒక పేరెంట్, ఒక టీచర్ ప్రయాణించాలి. స్కూలు ఆవరణలోనే పార్కింగ్ సదుపాయం ఉండాలి. విద్యార్థుల జాబితా, రూట్ మ్యాప్ సిద్ధంగా ఉండాలి. మేనేజ్మెంట్ డ్రైవర్ యొక్క బీపీ, షుగర్, కంటి చూపు లాంటి సాధారణ వైద్య పరీక్షలు చేయించి సొంత ఖర్చులతో రికార్డులు నిర్వహించాలి. తనిఖీ అధికారుల విధులు. ఆర్టీఏ ఇన్స్పెక్టర్లు వాహనాలను స్వయంగా పరీక్షించి ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, క్రాస్ వ్యూ మిర్రర్స్, పారాబోలిక్ రేర్ వ్యూ మిర్రర్స్, ఫోర్ కార్నర్ అంబర్ కలర్ ఫ్లాష్ లైట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, కిటికీలపై ఉండే హారిజాంటల్ బార్స్, స్కూల్ బస్ సింబల్, స్కూల్ బస్ పేరు, చిరునామా, స్కూల్ బ్యాగ్ ర్యాక్స్, సేఫ్టీ లాకింగ్ సిస్టమ్స్, 325 మిల్లీమీటర్ల ఎత్తులో ఫుట్బోర్డ్ మొదటి మెట్టు, హ్యాండ్ రైలింగ్స్ మొదలైన వాటిని పరిశీలించి టెస్ట్ డ్రైవ్ చేసి వాహనం మెకానికల్ కండిషన్తో తృప్తి చెందిన తర్వాతే ఫిట్నెస్ సర్టిఫికెట్ను జారీ చేయాలి. ఈ నియమ నిబంధనలు మన పిల్లల సురక్షిత ప్రయాణానికి నిర్దేశించబడినవి. అందువల్ల ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చూడటం మనందరి ప్రాథమిక బాధ్యత. మనమంతా కలిసి అందించే సంపూర్ణ భద్రత రక్షణలే మన చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు మనవిచ్చే హామీ. బడిబస్సు భద్రత భావితరాల భరోసా.